పతంజలి ఉత్పత్తుల మీద నిషేధం, పతంజలి నిర్వాహకులకు శిక్ష పడనుందా? ప్రస్తుతానికైతే కోర్టు తీర్పు ఒకటి వచ్చింది, ఇంకా రావాల్సిన తీర్పు కూడా ఉంది. అయితే ఇప్పుడు వచ్చిన తీర్పు గురించి మనం చూస్తే, పతంజలి ప్రోడక్ట్స్ మీకు తెలుసు కదా, బాబా రామ్దేవ్ బ్రాండ్ అంబాసిడర్గా పతంజలి ప్రోడక్ట్స్ దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో వేల ఫ్రాంచైజీలు ఏర్పాటు చేశారు, వేల కోట్ల రూపాయల బిజినెస్ అది జరుగుతూ ఉంటుంది. అది దేశీ వైద్యము లేదా దేశీ ప్రోడక్ట్స్ పేరుతోటి, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఆయుర్వేదం అనే స్టాండ్ తోటి ఈ ప్రోడక్ట్స్ అన్నీ వస్తుంటాయి, ఆయుర్వేద ప్రోడక్ట్స్ పేరుతోటి. అయితే దీని మీద చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ పతంజలి ప్రోడక్ట్స్ మీద. ఇవి పూర్తి స్థాయిలో ఆయుర్వేదం కాదు అంటూ కొంతమంది చెప్పడము, అలాగే వీటి మీద కొన్ని ఆరోపణలు చాలా రావడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా ఈ కరోనా టైం నుంచి కూడా పతంజలి పూర్తి స్థాయిలో వివాదాల్లో ఇరుక్కొని, తర్వాత పోలీస్ కేసులు, ఇట్లా కోర్టు కేసులు అవ్వడము, ఇవన్నీ కూడా ఈ వివాదాలకు సంబంధించి అన్నీ కూడా కొంత కోర్టులో వాదోపవాదాలు నడిచి ఇప్పుడు ఒక్కొక్కటి తీర్పులు వస్తున్నాయన్నమాట. సో ఇది ఒకసారి గమనిస్తే అసలు ఏం జరిగింది, బాబా రామ్దేవ్కి కోర్టు ఎలాంటి శిక్ష విధించింది ఇప్పుడు చూద్దాం. నిజానికి ఈ పతంజలి ప్రోడక్ట్ అనేది కరోనా టైంలో వాళ్ళు ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చారు. అందరూ కూడా కరోనాలో చాలా మరణాలు సంభవిస్తున్న టైంలో, పాండమిక్ ఐ థింక్ సెకండ్ టర్మ్ వచ్చినప్పుడు అందరూ మరణాలు సంభవిస్తున్న టైంలో ఒక ఔషధం తీసుకొచ్చారు. దాని పేరు కరోనిల్. కరోనిల్ అనే ఒక ఔషధాన్ని తీసుకొచ్చి ఇది తీసుకుంటే కరోనాకి చెక్ చెప్పినట్టే, ఇక కరోనా రాదు, ఉండదు, తగ్గిపోతుంది అని చెప్పేసి ప్రచారం చేయడం జరిగింది. ఆ టైంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అల్లోపతి మెడిసిన్ అసలు నమ్మద్దు, అల్లోపతి మెడిసిన్ ఒట్టి బూటకం, అదా ఒట్టి ఇంగ్లీష్ వాళ్ళ డ్రామా అని చెప్పేసి అది ఇది వ్యాఖ్యానించడం జరిగింది. సో అల్లోపతి వైద్యులని బాగా ఇన్సల్ట్ చేయడం జరిగింది ఈ బాబా రామ్దేవ్ బాబా. సో ఇలా జరిగిన టైంలో ఇది మార్కెట్లోకి వచ్చింది. మార్కెట్లోకి వచ్చిన తర్వాత చాలామంది వాడారు, కానీ దీని మీద ఒక కేసు నమోదైంది ఈయన చేసిన వ్యాఖ్యలు అలాగే ఆ ప్రోడక్ట్ విషయంలో. సో భారతదేశ మెడికల్ కౌన్సిల్ అసోసియేషన్ ఏదైతే ఉందో వీళ్ళు ఆ కేసుకు సంబంధించి దాన్ని ఫైల్ చేయడం జరిగింది, ఫిర్యాదు చేశారు. దాంతో అది కేసు తీసుకొని కోర్టు దాని మీద అధ్యయనం చేశారు. సో ఇక్కడ తేలిన విషయం ఏంటంటే, ఈ కరోనిల్ అనే ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది వాస్తవానికి కరోనాను తగ్గించే ప్రోడక్ట్ కాదు, కేవలం అది ఒక దగ్గుమందు లాంటిది మాత్రమే అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినా సరే దాన్ని కరోనా తగ్గిస్తుంది అంటూ ప్రచారం చేయడం వల్ల ప్రజలు మోసపోయి దాని కొని ఎంతమంది వాడుంటారు, ఎంతమంది దానికి బలై ఉంటారో ఆలోచించండి. సో ఇంతమంది ఎంతోమంది ప్రజలు అంటే మనకు లెక్కలు తెలియవు, ఎవరు వచ్చి దీనివల్ల నేను నష్టపోయామని చెప్పరు. ఎందుకంటే ఇంకొక మెడిసిన్ తీసుకుంటారు, ఏదో రకంగా తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు, లేదా బలైన వాడు చచ్చిపోయిన వాడు వచ్చి లేచి వచ్చి చెప్పడు కదా సాక్ష్యం. సో ఆ విధంగా ఎంతోమంది నష్టం జరిగి ఉండొచ్చు. సో ఎందుకంటే ఫేక్ మెడిసిన్ వాడితే అది నమ్మి అది పనిచేస్తుందని నమ్మితే అది ఎంతకైనా అది మనల్ని డ్యామేజ్ చేస్తుంది. దానికి అంతా ఇంత అని లేదు, చివరికి మనం అంతా కోల్పోయిన తర్వాత కానీ అర్థం కాదు, అప్పటికి ఇంకేం చేయలేమన్నమాట. అలాంటి ఈ ఫేక్ మెడిసిన్ అనేది చాలామంది డ్యామేజ్ చేసింది. సో కోర్టు కూడా ఈ విషయంలో సీరియస్ అయ్యి మీరు ఇలా ఎలా చేశారంటూ పతంజలి సంస్థ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, బాలకృష్ణ కావచ్చు, ఆ బాలకృష్ణ నిజానికి నిర్వాహకుడు, ఈయన ఆయనకు పార్ట్నర్ అనమాట బాబా రామ్దేవ్. సో పూర్తి స్థాయి బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతలు తీసుకుని ఈయన నడిపిస్తూ ఉంటాడనమాట. సో ఫేస్ ఈయనది, బిజినెస్ ఆయనది, వేల కోట్ల రూపాయలు మాత్రం ప్రజల నుంచి దండుకుంటారు. సో ఈ విధంగా చేస్తూ వచ్చి దాన్ని బ్యాన్ చేయాల్సిందే అని చెప్పేసి కోర్టు కూడా చెప్పడం జరిగింది. దాంతో ఆ కరోనా మందును ఆపేశారు. ఆపేసిన తర్వాత మరికొన్ని ప్రోడక్ట్స్ విషయంలో కూడా కేసులు నమోదవడంతో దాదాపు 14 ప్రోడక్ట్స్ని కోర్టు నిషేధించింది. దాంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ 14 ప్రోడక్ట్లు కూడా సరైనవి కాదు, వీటిని నిషేధిస్తున్నామంటూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిషేధించింది. నిషేధించినా కూడా కొంతకాలం అవి మార్కెట్లో ఉన్నాయి, కానీ కోర్టు సీరియస్ అవడంతో వీటిని మేము వెనక్కి తీసుకుంటున్నామని వీళ్ళు చెప్పడం జరిగింది పతంజలి నిర్వాహకులు. సో ఆ ప్రోడక్ట్స్ ఏంటంటే, దాదాపు 14 ప్రోడక్ట్లు అవి దేశవ్యాప్తంగా ఉన్న ఈ మొత్తం వాళ్ళ ఫ్రాంచైజీలు ఎన్నైతే ఉన్నాయో 5600 ఫ్రాంచైజీలు అనమాట. ఈ మొత్తం ఫ్రాంచైజీల్లో ఈ 14 ప్రోడక్ట్లను బ్యాన్ చేయాలి, తీసేయాలి, వీటిని అమ్మద్దు అని చెప్పేసి వీళ్ళు ఇక స్వతహాగా చెప్పడం జరిగింది అనమాట. ఆ ప్రోడక్ట్లు వచ్చేసి శ్వాసరి గోల్డ్, అలాగే శ్వాసరి, అలాగే ముక్తవటి ఎక్స్ట్రా పవర్, అలాగే పతంజలి దృష్టి ఐ డ్రాప్స్, ఈ విధంగా దాదాపు 14 ఉన్నాయన్నమాట. సో ఇవి నిషేధించారు, ఇవి వాడద్దు తీసేయండి అని చెప్పేసి, ఇక దేశవ్యాప్తంగా ఇవి ఉండవు. సో దీంతోపాటు ఈ వైద్య శాఖ మీద చేసిన ఆరోపణలను కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పారు. సో అవి కూడా వెనక్కి తీసుకోవాలని సిద్ధపడ్డారు. అయితే ఈ ఫేక్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా వీటిని చేసినందుకు, ప్రజలను మభ్యపెట్టినందుకు వీటి మీద మీరు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది, ప్రజలను మోసం చేసినందుకు అంటూ కోర్టు వ్యాఖ్యానించింది అనమాట. దాంతో ఇద్దరు వెంటనే వణికిపోయి వాళ్ళిద్దరూ మేము క్షమాపణ చెప్తాము అని చెప్పేసి అన్నారు. అంటే తప్పు చేసేసి ప్రజల సెంటిమెంట్లతో ఆడుకొని వాళ్ళు నమ్ముతున్నారు కదా ఆయుర్వేద ప్రోడక్ట్లని అని చెప్పేసి వాళ్ళకి ఈ ప్రోడక్ట్లన్నీ అంటగట్టి ఫేక్ ప్రోడక్ట్లు
వాళ్ళ ఆరోగ్యంతో చెలగాటం ఆడి అలాగే వేల కోట్ల రూపాయలు వాళ్ళ నుంచి దండుకొని అవకాశం ఉంది కదా అని. కరోనాలో అందరు చచ్చిపోతూ ఉంటే ఏదో ప్రోడక్ట్ ఒకటి తీసుకొచ్చేసి ఈ దగ్గుమందు తగ్గిపోద్దని చెప్తే ఎంత ప్రాణాంతకమైన విషయం ఇది. ఇలాంటి చర్యలు చేసి ప్రజలను డబ్బు దోచుకున్నారు వేల కోట్లు. ఇప్పుడు సింపుల్గా సారీ చెప్తారంట. సో డబ్బు దోచుకుని సారీ చెప్తే అయిపోయిందా? ఎంత పెద్ద తప్పు ప్రజల్ని మిస్గైడ్ చేయడం? ఇది అనేక మంది వ్యాపారవేత్తలకి ఇది ఒక ఎగ్జాంపుల్గా ఎందుకు మారదు? ఇది ఒక బిజినెస్ మోడల్గా ఎందుకు మారదు? సో ఇది ఆలోచిస్తే చాలా డేంజర్గా కనిపిస్తుంది అన్నమాట. ప్రజలు దేశ ప్రజల ప్రాణాలతో చెలగాటం, మళ్ళీ భారతదేశం మన సంస్కృతి మన సంప్రదాయం అని మాట్లాడతారు. ఈయనే గతంలో కూడా మోడీ గవర్నమెంట్ మోడీ అప్పుడు ఎలక్షన్లో ఉన్నప్పుడు కూడా మొట్టమొదటిసారి ఈయన మోడీని మీరు గెలిపించండి, మీరు గెలిపిస్తే ఆయన పెట్రోల్ రేట్లు తగ్గిస్తారు గ్యాస్ రేట్లు తగ్గిస్తారని చెప్పేసి బాబా రామ్దేవ్ వకాలతా పుచ్చుకొని ఆయన మీడియాలో చెప్పడం జరిగింది. అందరూ నిజమే కదా అని నమ్మారు. ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఆయన అనుచరులు కావచ్చు, అలాగే ఆయన ప్రోడక్ట్స్ వాడే ఆయన అనుయాయులు కావచ్చు, ఆయన నమ్మే వాళ్ళంతా కూడా ఓట్లేశారు. ఓట్లేసి గెలిచిన తర్వాత సెకండ్ టర్మ్లో ఆయన రేట్లు పెంచేసి పెట్రోల్ రేట్లు ఇష్టానుసారం పెంచేశారు, గ్యాస్ రేట్లు పెంచేశారు. ఇవన్నీ జరిగిన తర్వాత బాబా రామ్దేవ్ని ప్రజలు ఒక మీటింగ్లో ఈ క్వశ్చన్ చేశారనమాట. ఇట్లా మీరు అన్నారు చివరికి చూస్తే మీ రేట్లన్నీ పెరిగిపోయి ఉన్నాయి, ఇట్లా అయ్యింది, మీరే కదా బాధ్యత తీసుకుంది, మీరే కదా ఈ మాట అంది పెట్రోల్ రేట్లు మోడీ తగ్గిస్తారని, మరి తగ్గించలేదు, దీనికి మీరు జవాబుదారీగా ఉండాలి కదా, మీరేం చేస్తున్నారు అని ప్రశ్నిస్తే నేనెందుకు జవాబుదారీగా ఉంటాను, నేనేమన్నా ప్రభుత్వంలో ఉన్నానా, నేనేమన్నా కేంద్ర మంత్రిగా ఉన్నానా, నాకేంటి సంబంధం, మీరు నన్ను ఎందుకు అడుగుతారు, పోయి ప్రభుత్వాన్ని అడుక్కు పోండి అని చెప్పేసి ఆయన చీత్కారంగా మాట్లాడారు. అసలు ఒక క్వశ్చన్కి ఆయనకు అంత కోపం ఎందుకు వచ్చిందో అర్థం కాల. కనీసం నేను తప్పు మాట్లాడాను అనాలి కదా, మాట్లాడింది ఆయనే కదా. ఆయన ప్రభుత్వంలో బాధ్యతగా లేనప్పుడు ప్రభుత్వం నుంచి జవాబుదారి తీసుకున్నప్పుడు ఆయన ఎందుకు ఓట్లేమని అడగేయడం? ఆయనకేం హక్కు ఉంది అడగడానికి? ఇలా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకు వాళ్ళకు లోపాయికారి ఒప్పందాలతోటి వాళ్ళని ప్రచారం చేయడానికి ప్రచారకర్తలుగా వాడుకుంటే రెడీ అయిపోయారు. ఇప్పుడు పతంజలి ప్రోడక్ట్ కూడా అలాంటి ప్రచారకర్త అయిన అంటే ఈయన జస్ట్ ఒక ఫేస్ ముందు పెట్టి ఆయన నడిపిస్తాడనమాట. సో తర్వాత జనాలు ఏ చావు చచ్చినా ఈయనకు అనవసరం. ఇది ఈ సర్వసంగ పరిత్యాగి ఈ కాషాయదారి తీరు. ఇలాంటి కాషాయం కట్టి జనాన్ని బురుడి కొట్టించే అనేక మంది బాబాల్లో ఈయన కూడా ఒకలా కనబడుతుంది అనమాట. ఇవన్నీ చూస్తుంటే సింపుల్గా క్షమాపణ చెప్తానంటే కోర్టు కూడా ఒప్పుకోలేదు. అక్కడైతే ఎలాగో ప్రజలను కాబట్టి క్షమాపణ చెప్పకుండా దబాయించాడు, కోర్టును అలా దబాయించలేడు కదా. కోర్టు అడిగితే సమాధానం చెప్పాల్సిందే కాబట్టి క్షమాపణ కుదరదు, శిక్షకు రెడీగా ఉండండి అని చెప్పి గతంలో ఒక రెండు మూడు నెలల క్రితం వచ్చిన వాయిదాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించి తీర్పు కూడా ఇచ్చారనమాట. ఆ తీర్పులో ఏముందంటే మీరు ఏ యాడ్లు అయితే ఏ ప్రచారానికి ఉపయోగించిన ఏ అడ్వర్టైజ్మెంట్స్ అయితే వేశారో అలాగే అడ్వర్టైజ్మెంట్స్ క్షమాపణ రూపంలో వేయండి, ప్రజలకు క్షమాపణ చెప్పండి అంటూ చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ కూడా వేశారు, ప్రజలకి కోర్టుకి క్షమాపణ చెప్తున్నామంటూ. అవి చూసిన తర్వాత కోర్టుకి ఇంకా మండిపోయింది. మండిపోయి కోర్టు ఏమన్నదంటే మీరు పత్రికల్లో ఏ సైజులో అయితే ప్రచారం కోసం ఉపయోగించారో యాడ్స్ అడ్వర్టైజ్మెంట్లు ఏ సైజులో అయితే వేశారో అదే సైజులో మీరు కోర్టుకి క్షమాపణ చెప్పాలి, అదే సైజులో మీ అడ్వర్టైజ్మెంట్ ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో మళ్ళీ వాళ్ళు అదే సైజులో అంత పెద్ద టాబ్లైట్ సైజు పెద్ద సైజుల్లో వీళ్ళు మళ్ళీ ఈ క్షమాపణ చెప్తూ అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. సో అంతటితో అయిపోయింది అనమాట. సో ఇది తీర్పు, దీని నుంచి వచ్చిన తీర్పు. అయితే ఇది కూడా ఈ తీర్పు కూడా సరిపోదు అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో కొంత జరిమానా విధించారు, వేల కోట్ల డబ్బు దండుకున్న తర్వాత ప్రజల నుంచి ఏదో కొద్దిగా జరిమానా విధిస్తే అయిపోతుందా? కొన్ని లక్షలు లేదా కోట్లే అనుకోండి, అయిపోతుందా? సో తప్పుకి శిక్ష ఉంటేనే అప్పుడు మరొకరు తప్పు చేయకుండా ఉంటారనమాట. సో ఇది ఒక బిజినెస్ మోడల్గా మారి వేల కోట్లు దండుకొని తర్వాత సారీ చెప్పేసి డబ్బులు మంచేస్తే అయిపోద్దా? సో దీనికి సొల్యూషన్ కావాలి. కావాల్సింది ఏంటంటే వాళ్ళకు శిక్ష పడాల్సిన అవసరం ఉంది. మరి కోర్టు ఎందుకు గతంలో వచ్చిన తీర్పులో అయితే శిక్ష వేస్తామని చెప్పారు గత వాదనలో, కానీ ఈసారి మాత్రం శిక్ష వేయకుండా కేవలం క్షమాపణతో సరిపెట్టారు. దీనికి సంబంధించి మళ్ళీ ఈ నెల 30న తీర్పు మళ్ళీ రావాల్సి ఉంది. సో అంతవరకు రిజర్వ్ చేశారు, మరి అప్పుడు ఏం చెప్తారో చూడాలి. శిక్ష పడకపోతే మాత్రం మరికొంతమంది దీన్ని ఒక బిజినెస్ మోడల్గా తీసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి శిక్ష పడేలా మనం మీడియా కూడా దీని మీద ఫోకస్ చేయాలి, మీడియా కూడా ఒత్తిడి తీసుకురావాలి, అప్పుడే దీనికి సరైన సొల్యూషన్ వస్తుందన్నమాట.